దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం, ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, దైవ భక్తి గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, అసహనం, బాధ్యత, రాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల ఆత్మవిశ్వాసం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి తెలుసుకోవాలన్న చిన్న ప్రయత్నమే ఈ దివ్య నిలయం ఫ్యామిలీ షో. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని వచ్చిన దంపతులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన ఫ్యామిలీ షోలో పాల్గొనడానికి సంతోష్ నగర్ విచారణ హైదరాబాద్ అగ్రమేత్రాసనం నుండి వచ్చిన శ్రీ ఎద్దుల ఆనందరెడ్డి గారికి, విజయ్ గారికి ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం అండి. అదేవిధంగా మన ఫ్యామిలీ షోలో పాల్గొనడానికి వచ్చిన మరో దంపతులు శ్రీ దేవుల బోయిన అబ్రహాం నాయుడు గారికి మరియు విజయరాణి గారికి ఆహ్వానం పలుకుతున్నానండి. నమస్కారం. ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా జనవరి మొదటి తేదీన ఏర్పాటు చేయబడిన ఈ ఫ్యామిలీ షోకి వచ్చిన ఈ దంపతులు అందించే వారి అనుభూతులను, విశేషాలను విందాం. ముందుగా ఆనందరెడ్డి గారు, విజయ్ గారు, మరి మీ బాల్య విశేషాలు చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ వాస్తవ్యులైనా లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారా? పులివెందుల నుంచి వచ్చాము, కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్ పులివెందుల. మీరు పుట్టు క్రైస్తవులేనండి? కాదు, నేను ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు ఈ నేను ఈ యొక్క క్రైస్తవ మతాన్ని తీసుకున్నాను. అంటే మీరు ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు, అంటే అప్పటికే మీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారా? మా మధ్యలో వాళ్ళు చేరిన తర్వాతనే మాకు ఈ విధంగా అప్పుడే చేరే వాళ్ళు కూడా, అందరిని అప్పుడే తీసుకున్నా. అంటే అందరూ ఒకసారి క్రైస్తవంలోకి వచ్చారు, తల్లిదండ్రులు, మీరు? అంటే మీరు ఫోర్త్ క్లాస్ లో ఉండగా జ్ఞానస్వామి ఇచ్చారు. ఓకే, ఎంత మంది అండి మీరు? మేము 5 మంది బ్రదర్స్, 4 సిస్టర్స్ ఉన్నాం. పెద్ద కుటుంబం. మా మీరు? మీరు పుట్టు క్రైస్తవులు. ఎక్కడండి మీ ఊరు? ఎక్కడ? మాది కూడా పులివెందుల దగ్గర, పల్లెటూరు, అచ్చవెల్లి అని. అచ్చవెల్లి అని పల్లెటూరు. మీరు ఎంత మంది అండి? మేము 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మీరు ఎన్నో వారు? నేను ఫస్ట్ అన్నయ్య ఉన్నారు, తర్వాత నేను. అన్న తర్వాత మీరే? అంటే ఆడపిల్లల్లో పెద్ద? ఆడపిల్లల్లో పెద్దదాన్ని నేను, మగ పిల్లల్లో అన్నయ్య ఉన్నారు. అంటే మీరు చిన్నతనం నుంచి క్రైస్తవులు? క్రైస్తవులు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా కుటుంబంలో 2 గురువులు ఉన్నారు. మీకు ఊహ తెలిసినప్పుడే మీ కుటుంబంలో 2 గురువులు ఉన్నారు, చాలా సంతోషం. అంటే విశ్వాసపరంగా మీ కుటుంబం పురాతనమైనది అని చెప్పవచ్చు, అంతే కదా? చాలా చాలా సంతోషం అండి. అబ్రహాం నాయుడు గారు, విజయరాణి గారు, మరి మీరు, మీ బాల్యం, మీరు హైదరాబాద్ వాస్తవ్యులైనా లేకపోతే మీరు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు? మేము 2 చింతల నుంచి హైదరాబాద్ వచ్చాము. 2 చింతల్లోనే 10th క్లాస్ వరకు అదే స్కూల్లో చదివాం. 2 చింతల్లో? సెంట్ జోసెఫ్ హై స్కూల్లో. మా పుట్టుకి మా నాన్నగారి నుంచి మతమే. మీ నాన్నగారి కాడి నుంచి మీరు మతస్థులుగానే ఉన్నారు, కత్తోలిక విశ్వాసం. 10th క్లాస్ వరకు 61 ఎస్ఎల్సి అయిపోయింది. తర్వాత 1 తర్వాత ఆర్మీలో చేరారు. ఆర్మీలో చేరారు. ఆడ 16 ఆర్మీలో సర్వీస్ చేసేసి. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు? మేము మొత్తం 7 అన్నదమ్ములు. 7 అన్నదమ్ములు. 3 అక్కలు. 3 అక్కలు. చెల్లెలు ఉన్నారండి? చెల్లెలు లేదు. అంటే అక్కల తర్వాత మీరు 7 అన్నదమ్ములు కలిగారు, పెద్ద కుటుంబం. విశ్వాసపరంగా ఎలా ఉండేవారు చిన్నప్పుడు? అంతా కలిసిమెలిసి బాగానే ఉన్నాం. అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. చాలా సంతోషం అండి. అమ్మా విజయరాణి గారు, మీరు చెప్పాలి, మీరెంతమంది? మేము ఇద్దరం అండి. ఇద్దరే అన్నదమ్ముల? అన్నదమ్ములు చనిపోయారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు చనిపోయారు. పెద్దదాన్ని నేను. అంటే మీ చిన్నతనంలోనే చనిపోయినారు అండి వాళ్ళు? పెద్ద అయినా చనిపోయారు. పెద్ద అయినా చనిపోయినారు. మీరు ఇద్దరు ఉన్నారు, మీరు మీ చెల్లెలు ఉన్నారండి?
చాలా సంతోషం అండి. మీదేవరు? అది మేనమావ అండి. మీ మేనమావ? ఆహా, కాబట్టి అదే ఊరు? అదే ఊరు అండి. పుట్టి క్రైస్తవులేనండి. మీరు కూడా పుట్టి క్రైస్తవులే? మా అమ్మ విశ్వాసంలోనే మరణించి. మన ఫ్యామిలీ షోలో పాల్గొన్నటువంటి దంపతులు మధ్యలో క్రైస్తవం స్వీకరించిన విజయ గారు, వారికి జ్ఞాపకం ఉన్న నాటికే వాళ్ళ ఇంట్లో ఇద్దరు గురువులు ఉన్నారు. చాలా సంతోషం, విశ్వాసం కలిగిన కుటుంబం. అదేవిధంగా ఇక్కడ అబ్రహాం నాయుడు గారు కూడా క్రైస్తవంలో పుట్టి పెరిగారు. విజయరాణి గారు కూడా. ఆనందరెడ్డి గారు చెప్పండి. మేము చదివేటప్పుడు ఫిఫ్త్ వారం ఉన్నది, ఎస్ఎల్సి వరకు ఉన్నది. నేను ఫిఫ్త్ వారం చదివి మధ్యలో సెయింట్ ఆంటనీస్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఐటీఐ చేశాను 5 ఇయర్స్ కోర్సు. అది అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఉన్నప్పుడు మాకు 1971లో కంప్లీట్ అయింది ఆ కోర్సు. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. వాళ్ళే మాకు జాబ్ చూపించారు ప్రైవేట్ కంపెనీలో. ప్రైవేట్ కంపెనీలో 71 to 76 వరకు నేను వర్క్ చేశాను. అక్కడ నాకు శాలరీ 435 రూపీస్ వచ్చేది 1976లో. తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ చేసుకున్నాను. ఎంప్లాయ్మెంట్ ద్వారా 1977లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ డిఆర్డిఎల్లో జాబ్ వచ్చింది నాకు. అక్కడ 1977 నుంచి 2008 వరకు చేశాను 32 ఇయర్స్ సర్వీసు. అదైన తర్వాత రిటైర్డ్ అయిపోయాను. మళ్ళీ నాకు కాంట్రాక్ట్ బేస్లో రమ్మని చెప్పారు. మళ్ళీ 5 ఇయర్స్ కంటిన్యూ చేశా అక్కడే డిఆర్డిఎల్లోనే. నాకు ఇప్పుడు పెన్షన్ కూడా వస్తుంది. చాలా సంతోషం అండి. అంటే అక్కడే జాబ్ చేశారు, అక్కడే మళ్ళా. మీరు చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? నేను ఎక్కువ చదవలేదు, 5th క్లాస్ వరకే చదివాను. 5th వరకే చదువుకున్నారు. ఎందుకు చదవాలనిపిస్తుంది? ఏమో ఇంట్రెస్ట్ లేకపోయింది. ఇంట్రెస్ట్ లేదా? లేదు. పేరెంట్స్ చాలా ఉండింది. అమ్మకైతే చాలా చదివించాలని చాలా ఆశ ఉండింది. నేను వెళ్ళేదాన్ని కాదు. అమ్మ నాన్న వ్యవసాయం, వాళ్ళు పొలానికి వెళ్తారు, పగలంతా నేను ఇంటి దగ్గర ఉండేవాడిని. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. చదవాలని కోరిక కలగలేదు అప్పుడు? ఇష్టం ఉండేది కాదు. ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మరి చదువుకుంటుంటే బాగుండేది అనిపిస్తుంది. చదువుకుంటుంటే బాగుండేది అనిపిస్తుంది. మీకు పిల్లలు ఎంత మంది అండి? ఇద్దరు. ఒక బాబు ఒక పాప. ఏం చదివారు? బాబు ఇంజనీరు, పాప ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్లోనే జాబ్ చేసింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. పెళ్ళిళ్ళు చేశారా? బాబుకు పెళ్ళి అయిపోయింది. పాపకు చేసినాము, ఫెయిల్ అయింది మ్యారేజ్. మంచి క్రైస్తవులని వచ్చి తెలిసిన వాళ్ళే చేసుకుని మోసం చేశారు. అంటే ఏ విధంగా? ఏ విధంగా మోసం జరిగింది అంటే, అబ్బాయి దుబాయ్లో ఉన్నారు, జాబ్ చేస్తున్నాడు, 80,000 జీతం అని చెప్పినారు. పాప ఎంసీఏ చదివింది. వాళ్ళు ఇంకా కంప్లీట్ కాకుండా వచ్చి పాపను చూస్తే మాకు బాగా నచ్చింది. మీ పాపను చూసిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది, భూమి బాగా రేటు పెరిగింది అని చెప్పి వెంటబడి ఇంకా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత బాబు లేకుండానే, బాబుని చూపించకుండానే ఎంగేజ్మెంట్ చేసినారు. బాబుని చూపించకుండానే ఎంగేజ్మెంట్ చేశారు అంటున్నారు. మరి మీరు అడిగాం మేము. అయితే మా పెద్దమ్మ కొడుకుల అక్కడ పెళ్లి చేసుకున్నారు. పెద్దమ్మ కొడుకుల ద్వారా వచ్చింది సంబంధం. ఏం కాదు, మా అబ్బాయి బాగుంటాడు, మంచి పిల్లలు అన్నాడు, 80,000 జీతం వస్తుంది అని చెప్పి. సొంత వాళ్ళు చెప్పారు కాబట్టి? సొంత వాళ్ళే చెప్పినారు కానీ నమ్మినాము. అయితే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకెళ్ళలే పాప, బలవంతంగా పంపించిన. పంపిస్తే అక్కడ పోయిన తర్వాత అబ్బాయి జీతం చూస్తే 9,500 వస్తుంది. 9,500 రూపాయలు? దాన్ని 80,000 అని చెప్పినారు. అట్లా మోసపోయారు. పాప ఏ విధంగా ఫీల్ అవుతుందండి? అప్పట్లో చాలా బాధపడింది. చాలా చాలా అంటే అసలు బతుకుతుందని అనుకోలే. మధ్యరాత్రి డిస్టర్బ్ అయ్యి బాగా మధ్యరాత్రిలో లేచి, హైవే ఉంది ఇంటి పక్కనే, లేచి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయేది. అయితే హాస్పిటల్లో చూపించినాం డాక్టర్కు. చూపిస్తే ఆయన అన్నారు, డిప్రెషన్లో ఉందమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నపిల్లల మధ్యన ఉంటే అన్నీ మర్చిపోతుంది, మోసపోవడంలోనూ చాలా ఘోరంగా మోసపోయాను అని డాక్టరే బాధపడ్డాను.
నాకు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం నాకు మా ఇంట్లో పెట్టుకొని సాయంత్రం తొడగించి మీ ఇంట్లో వదిలిపెట్టుకోతానన్నారు. ఓవైసీ హాస్పిటల్లో ముస్లిం డాక్టర్. ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మాయి? బాగుంది. బాగుంది. సరే, దేవుడు ఆ కష్టం నుంచి బయటపడేశాడు మీ అమ్మాయిని బాధ నుంచి. ఎలా మీరు దేవుని వేడుకున్నారా? చాలా రోజు దుఃఖ పూజిత జపం చెప్పుకునేది 3 గంటలకు. ఇంకా కన్నీళ్ళతో అసలు మాట వచ్చేది కాదు ప్రేయర్ చేసుకుంటుంటే. మేమందరం గ్రూప్గా ఉండి టీమ్ లాగా ఫామ్ అయ్యి ఇళ్ళల్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం ఒక నెల అట్లా ప్రేయర్ పెట్టుకునేవాళ్ళం. ఇంకా విడి రోజుల్లో అయితే నేను దుఃఖపూరితం చెప్పుకోవడం అట్లా ప్రేయర్ బాగా చేసుకున్నాను. ఒకరోజు నైట్ బాగా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. పడుకున్న కొద్దిసేపులకు నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఖైరతాబాద్ మేరీ మాత వచ్చి పక్కన నిలబడి నాతో మాట్లాడుతుంది. ఏం చెప్తున్నారంటే, ఎందుకు మా పొద్దుస్తావాను ఏడుస్తావు, నీకు ఒక్కదానికి నా కష్టాలు ఉండేది, ఒకసారి అక్కడ చూడు అని ఖైరతాబాద్ చర్చిని చూపించింది. చర్చిలో పూజ జరుగుతుంది. బయట కుష్ఠరోగులు ఆడుకునే వాళ్ళు 1 కిలోమీటర్ దూరంలో రెండు వైపులా బారం దిగి ఉన్నారు. కుష్ఠరోగులు అయితే ఇట్లా చేతులు ముడుచుకుపోయి ఉన్నాయి, ఏం ఏర్లు లేవు. అట్లా కళలో చూస్తున్నారంతా. అలా చూపించింది అందరినీ, అక్కడ చూడు ఎలా ఉన్నారో, నీకు ఒక్కదానికే కాదు కష్టాలు ఉండేవి, చాలా మందికి ఉన్నాయి, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, చూడు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, పొద్దుస్తున్నావు ఏడుస్తూనే ఉంటావు అనింది. ఇట్లా చూస్తే వాళ్ళందరూ కనబడుతున్నారు నాకు నిద్రలోనే. అయితే మరి నేను ఏం చేయాలి అని అడిగాను. వాళ్ళకు ఏమైనా తీసుకుపోయి పెట్టు అని. ఏం తీసుకుపోవాలి అంటే, నీకు చేతనైంది నీకు ఇష్టమైన స్వీట్ తయారు చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకు పంచు అనింది. అది ఖైరతాబాద్ పండగ నవదినాలు జరుగుతున్నాయి అప్పుడు. అయితే నాకు చేతనైంది లడ్డు, సంఖ్య కూడా చెప్పింది ఇష్టమైంది 100 తీసుకు తయారు చేసుకుని పోయి పంచు వాళ్ళందరికీ అనింది. సరే సరే అన్నాను. ఇంక మళ్ళీ వెళ్ళిపోయింది కనపడలే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం 100, ఫస్ట్ సంవత్సరం 100 తీసుకుపోయినా, తర్వాత 120, 150, ఇప్పుడు 200 దాటింది. అంటే మీ దుఃఖము సమాప్తమైంది అంతేనమ్మా? అంటే మీ దుఃఖ అంటే దుఃఖం వెళ్ళిపోయింది అంటే ఆ రోజు నుంచి మీకు కలిగిన దుఃఖము అమ్మాయి మంచిగా అయిందంటున్నారు. ఇప్పుడు బాగుంది, బాగుంది, ప్రాణాలతో బతికింది అంతే చాలా అనుకుంటున్నాము. చాలా సంతోషం అండి. నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన విషయం. పిల్లల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఆత్రపడేటప్పుడు కొన్నిసార్లు తప్పడడుగులు వేయడం, పొరపాట్లు జరగడం సహజం. సరే, వాటి నుంచి ఆ పొరపాట్ల నుంచి బయటపడడం కూడా అంతే అవసరం. మరి ఇక్కడ కూర్చున్న ఆనందరెడ్డి గారు, విజయ గారు మీరు సాధించారు, అబ్రహం నాయుడు గారు, విజయరాణి గారు మీరు వయసులో పెద్దవారు. ఎన్నో కుటుంబాలను మీరు చూసుంటారు, ఎన్నో సంసారాలను మీరు చూసుంటారు, ఏ విధంగా వాళ్ళు ఎదిగింది, ఏ విధంగా చితికిపోయింది. మరి ఇక్కడ ఆనందరెడ్డి గారు, విజయ్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ముఖపరిచయం లేకపోయినా కేవలం నమ్మకంతో ఎంగేజ్మెంట్ చేశారు, కూతురు వివాహం చేశారు. తర్వాత వాళ్ళ కుటుంబంలో కలిగిన ఇబ్బంది, ఆ మనస్తాపము, ఆ వేదన కొంతకాలం వరకు వెంటాడుంటుంది. వాళ్ళ బిడ్డను చూసి ఎంతో కుమిలిపోయారు. ఇలా మోసం చేసే వాళ్ళని గుర్తించాలంటే ఏం చేయాలండి? మరి తెలుసుకోవాలి, తెలుసుకోవాలి వాళ్ళ డీప్గా లోతుపాతులన్నీ తెలుసుకొని తెలుసుకొని చేసుకోవాలి. సొంత వాళ్ళే చెప్పినప్పుడు చెప్పే కదా, మన బాధ్యతగా మనం చూసుకోవాలి కదా, మన బాధ్యతగా చూసుకోవాలి, చూసుకోవాలి మన పిల్లలు ఇస్తున్నప్పుడు మన అన్ని విధాలుగా వాళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ముందుకు పోవాలి. ముందుకు పోతే మంచిది. అమ్మ మీరు చెప్పండి. దేవుడి చిత్తం తెలుసుకొని ప్రార్థనలో పెట్టాలి. అంటే మన సమస్యలను, మన కోరికలను భగవంతునితో నివేదించుకోవాలంటారు, అంతేనా? వాళ్ళు చేయలేదు కదా. నేను కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారంటున్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి విజయ్ గారు, ఆనందరెడ్డి గారు చెప్పిన సమస్య చాలా ఘోరమైంది.
అంటే వాళ్ళు బయటపడ్డారు, చాలా సంతోషం. అటువంటి సమస్యని ఎదుర్కొన్నాను అంటున్నారు విజయరాణి గారు. మరి ఆ సమస్య ఏంటో తెలుసుకునే ముందు మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఇప్పుడు చిన్న విరామం.